ఈ చైనాకి పాకిస్తాన్కి ఉన్నటువంటిదల్లా ఏంటంటే వీళ్ళిద్దరూ తెర వెనుక బంధం ఇప్పుడు బహిరంగమైంది. ఇప్పటికి కూడా మన దగ్గర చేసేటువంటి చిత్ర విచిత్రమైనటువంటి విన్యాసాలు చేస్తూనే ఉంటారు. చైనాకి ఇప్పుడు మరింత కడుపు రగిలిపోతుంది ఏంటి అంటే వాళ్ళ దేశంలో ఉన్న పరిశ్రమలు భారత్ వైపుకి వస్తూ ఉండటం, అదే సందర్భంలో ఇతర పరిశ్రమలు కూడా విదేశాలకు వెళ్ళిపోతూ ఉండటం. దీనికి అంతటే కారణం భారతే అసలు ఆర్థిక పరంగా తమని దెబ్బతీసేటువంటి వ్యూహాన్ని ప్రపంచానికి చూపించింది అన్నది చైనా కోపం. ఓవైపున శాంసంగ్, యాపిల్ లాంటి సంస్థలు కూడా భారత్లోనే కాంపోనెంట్స్ తయారు చేయడానికి రెడీ అవుతున్నటువంటి సందర్భం. దీంతో ఏదో ఒక విధంగా ఇక్కడ చెడగొట్టేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉంది. ఇందులో ఒక ఎత్తు ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్లో వాటి విడివిడి భాగాలు తయారు చేసేటువంటి ప్రాంతంలో హెచ్ఏఎల్కి సంబంధించినటువంటి నాసిక్ డివిజన్కి చెందినటువంటి అసిస్టెంట్ సూపర్వైజర్ దీపక్ శ్రీసత్ని నిన్న హాలీవుడ్ స్టైల్లో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ వాళ్ళు పట్టుకున్నారు. ఏంటి అంటే పాకిస్తాన్ ఐఎస్ఐకి తద్వారా చైనాకి మన యుద్ధ పరికరాలు, యుద్ధ విభాగాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని చేరవేస్తున్నారు. అంటే వీళ్ళు ఎంత నిశ్శబ్దంగా ఇప్పటికంటే మనలోనే మోహరించారు. ఇవాళ వీడు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు కాదు, ఇందులో ఉద్యోగులుగానే ఉన్నారు. ఇక్కడ ఉన్న సమాచారాలని చైనాకి చేరవేయడానికి త్రూ పాకిస్తాన్ రూట్లో నుంచి మూవ్ చేస్తున్నటువంటి సందర్భం. ఆయా సంస్థలలో ఉన్నటువంటి సిబ్బంది ఇప్పుడు రక్షణ రంగంలో సంబంధాలు చేసేటువంటి వాళ్ళు, విడిగా బయట మామూలుగా మనలానే ఉంటారు. కానీ వాళ్ళు ఏదన్నా సమాచారాలు కనుక బయటికి కనుక డిస్క్లోజ్ చేస్తే అది తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. అది దేశ రక్షణకి, దేశ ఆంతరంగిక భద్రతకి ప్రమాదం. అందుకనినే అలాంటి వాళ్ళని ట్రాప్ చేసి ట్రాక్ చేసి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటారు. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి బాధ్యత ఉందనడానికి సాక్ష్యం ఈ తాజా ఉదంతం.